రైతు సమితిల ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 39కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. తహసీల్దార్ ఆర్డీఓ ఆఫీసుల ముందు నిరసన తెలిపింది. జీవో 39ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ కమిటీలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీడీపీ ఆందోళనలు చేశాయి. జీవో 39కి వ్యతిరేకంగా రాష్ట్రమంతా నిరసనలు తెలిపాయి. రైతు సమన్వయ కమిటీలు టీఆర్ఎస్ సమితులుగా మారాయని విమర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతు సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జియో తీసుకొచ్చారు. ఆ జియో సంగతి ఎట్లుందంటే, వాళ్ళు మనందరి డబ్బు వాడుకొని, అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్ము వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి తీసుకొచ్చిన జియో. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కాంగ్రెస్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆర్డీఓ చెన్నయ్యను కలిసి వినతి పత్రం ఇచ్చారు. జీవోలు 39 కానీ 42 కానీ చేపట్టినారు, వీటిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్టీ లోపల ధర్నా జరుగుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అన్ని రైతులకు సంబంధించినటువంటి భాగస్వామ్యం చేస్తున్నటువంటి కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం కావాలని ఈ సందర్భంగా కోరుతాను. మహబూబ్ నగర్, జగిత్యాల, సిద్దిపేట, మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు యాదగిరిగుట్టలో జీవో 39కి వ్యతిరేకంగా టీడీపీ నేతలు రాస్తారోకో చేశారు. ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు.